నమస్కారం. ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం. నా పేరు సంజీవ, నేను యోగా ట్రైనర్ని. ఈరోజు యోగాభ్యాసంలో మనం పొట్టకు సంబంధించినటువంటి రోగాల్లో గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి రోగాల్ని ఎలా మనం నివారించుకోవాలి, ఆసనాల ద్వారా ఎలా నివారించుకోవాలి, మరియు ప్రాణాయామాల ద్వారా మరియు ఆక్యుపంక్చర్ మనం యొక్క ప్రెజర్ పాయింట్స్ని ప్రెజర్ చేయడం ద్వారా ఎలా నివారించుకోవాలనేది మనం చూద్దాం. అయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందనేది ముందుగా తెలుసుకుందాం. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మన యొక్క డైజెషన్ సిస్టంలో సరైన ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం వల్ల. మనం టైం టు టైం తింటుంటాం, కానీ అది ఫుడ్ డైజెస్ట్ కాకుండానే మరలా మనం ఫుడ్ ఇవ్వడం ద్వారా, ముందు తిన్న ఆహారం అనేది సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం వల్ల, సెమీ డైజెస్టెడ్ అంటారు, అలాంటి సెమీ డైజెస్టెడ్ ఫుడ్ వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అయితే దీనికి ఏం చేయాలి మనం అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది వర్క్ కావడానికి మనకి ఫుడ్ ఎంత అవసరమో వాటర్ కూడా అంతే అవసరం. అయితే మనం తింటాము, తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగడం వల్ల కూడా డైజెషన్ సిస్టమ్ అనేది పాడవుతూ ఉంటుంది. అంతేకాకుండా తిన్న తర్వాత సరైన వాటర్ తీసుకోకపోవడం ద్వారా కూడా ఈ యొక్క డైజెషన్ సిస్టంలో మనకి అలా తిన్న ఫుడ్ అనేది అలానే ఉండిపోవడం ద్వారా గ్యాస్గా మనకి ఫామ్ అవుతుంటుంది. శరీరంలో ఫుడ్ ఎప్పుడైతే మనకి 24 అవర్స్ తర్వాత మనకి మోషన్ సిస్టమ్ ద్వారా మోషన్ రాలేదో, ఆటోమేటిక్గా లోపలే ఉండేసి మనకి డైజెషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా పాడవడానికి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి, మలబద్ధకం రావడానికి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ యొక్క రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఇవన్నీ క్లియర్ చేసేది ఒక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉన్నాయి. కావున ఇండైజెషన్ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి. అయితే ఈ యొక్క ఇండైజెషన్ ప్రాబ్లమ్స్లో మనకి అల్సర్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం కానీ, డయాబెటిక్ రావడం కానీ, ఇలా రకరకాల పొట్టకు సంబంధించిన రోగాల్లో ఉన్నాయి. ఈ అన్నిటి రోగాల్లో మొదటిగా వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా కొంతమందికి కొన్ని సంవత్సరాలు, కొంతమందికి కొన్ని డేస్ ఇలా కంటిన్యూగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది మెడిసిన్ వాడడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది పొట్టని క్లీన్గా ఉంచడం కోసం మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. దాని తర్వాత మనకి ఎక్కువ వాటర్ తీసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళు తాగాలి, మరియు నిమ్మరసంతో కలిపినటువంటి వాటర్ తాగడం ద్వారా మనకి లోపల ఉన్నటువంటి ఆల్కహాల్ని న్యూట్రలైజ్ చేయడానికి, పిహెచ్ వాల్యూని న్యూట్రలైజ్ చేయడానికి ఈ యొక్క నిమ్మరసం అనేది ఉపయోగపడుతుంది. సో మనం వాటర్తో 1 లీటర్ వాటర్కి ఒక నిమ్మ హాఫ్ కట్ చేసేసి మనం దాంట్లో పిండేసిన తర్వాత ఆ వాటర్ని గోరువెచ్చని నీటితో తాగడం ద్వారా మనకి ఈ యొక్క డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావడం జరుగుతుంది. అయితే మొదటిగా వీళ్ళకి కొంతమందికి ఇలాంటి వాటర్ పడని వాళ్ళు ఫస్ట్ 3 to 4 డేస్ అనేది ఫైబర్ ఫుడ్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్లో మనం ముల్లంగి కానీ, పెసలు కానీ, ఇలాంటివి రకరకాలైనటువంటివి మనం ఎక్కువగా తీసుకోవడం ద్వారాను మనకి ఈ యొక్క స్టమక్ మొత్తం కూడా క్లీన్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా 3 మంత్స్కి కానీ, 6 మంత్స్కి కానీ మన స్టమక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఆముదం తాగేసి క్లీన్ చేసుకోవచ్చును. ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ యొక్క పద్ధతుల్ని దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ కానీ, యోగా ట్రైనర్ల సహాయంతో మన యొక్క స్టమక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి ఉపయోగపడతాయి. అయితే దీంతోపాటు మనం తిన్న ఫుడ్లో ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ ఎక్కువగా ఉండడం ద్వారా కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఆసనాల్లో మనం పశ్చిమ ఉత్థానాసన, ఉదరాకర్షణాసన, మరియు ప్రాణాయామాల్లో కపాలభాతి ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ యాక్టివేషన్ కావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క 3 చేసుకుందాం. నెమ్మదిగా శవాసనం తీసుకుంటాం. శవాసనం తీసుకొని పశ్చిమోత్థానాసన, ఉదరాకర్షణాసన 2 చేసుకుంటాం. దాని తర్వాత మనం సుఖాసనం కానీ లేక పద్మాసనంలో కానీ కూర్చొని కపాలభాతి ప్రాణాయామము చేసుకుంటాం. ఈ కపాలభాతి ప్రాణాయామం చేయడం ద్వారా స్టమక్లో ఉన్నటువంటి అన్ని రకాల సిస్టమ్స్ యాక్టివేషన్ చేయడానికి, శరీరంలో ఉన్నటువంటి
కెమికల్స్ అన్నీ కూడా రిలీజ్ కావడానికి డైజెషన్కి సంబంధించినటువంటి హెచ్సిఎల్ రిలీజ్ కావడానికి ఈ యొక్క ఆసనాలు మరియు ప్రాణాయామాలు అన్నీ కూడా ఉపయోగపడతాయి ఇప్పుడు శవాసనం తీసుకుందాం శవాసనం తీసుకొని ఈ యొక్క ఆసనాలు అనేది మనం చేద్దాం నెమ్మదిగా శవాసనలోకి వెళ్ళిపోండి శవాసనలోకి వెళ్ళిన తర్వాత మన యొక్క బాడీని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటాం మన నడుము దగ్గర కానీ మన నెక్ దగ్గర కానీ ఎలాంటి ప్రెజర్స్ లేకుండా మన కంప్లీట్ బాడీ మొత్తాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటాం నెమ్మదిగా రెండు చేతులను కూడా వెనక్కి తీసుకెళ్తాం మన యొక్క చేతులను వెనక్కి తీసుకెళ్తాం ఇలా శ్వాస వదిలేస్తూ మనం లేచి పాదాలని టచ్ చేయడానికి ప్రయత్నిస్తాం దీన్ని పశ్చిమ ఉత్థానాసనం అంటాం నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి అప్పర్ బాడీ మొత్తాన్ని హ్యాండ్స్ని హెడ్ని చెస్ట్ని మన యొక్క నడుం భాగం వరకు కూడా మొత్తాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం ఇలా పాదాలను పట్టుకుంటాం దీన్ని పశ్చిమ ఉత్థానాసనం అంటాం మరలా శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాం శ్వాసను వదిలేస్తూ మరలా పశ్చిమ ఉత్థానాసనానికి వెళ్ళిపోదాం ఇలా చేస్తాం ఇలా కొంతమంది స్టమక్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళు మాత్రం ఈ పొజిషన్లోనే ఉండేసి మన లెగ్స్ మరియు మన హ్యాండ్స్ రెండింటినీ కూడా పైకి తీసుకెళ్తాం 90 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేస్తాం అలా చేయడం ద్వారా కూడా స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇప్పుడు ఎలానో చేద్దాం నెమ్మదిగా లెగ్స్ని హ్యాండ్స్ని 90 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేస్తాం ఇలా పైకి లిఫ్ట్ చేస్తాం ఇలా 10 టైమ్స్ వరకు కూడా మనం చేసుకోవచ్చును ఇలా చేస్తాం ఇలా చేసిన తర్వాత ఎవరైనా చేయగలిగిన వాళ్ళు మేరుదండ ఆసనం అంటాం ఇలా రెండు చేతులను కూడా ఇలా సైడ్స్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత మన యొక్క బోత్ లెగ్స్ లోపలికి తీసుకొని నెమ్మదిగా బోత్ లెగ్స్ని కూడా రైట్ సైడ్ టర్న్ చేస్తాం ఇలా ఫేస్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తాం ఇలానే మనం 10 నుంచి 15 కౌంట్ చేసేంత వరకు కూడా ఈ ఆసనంలో ఉంచుతాం నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తాం ఫేస్ని రైట్ సైడ్ టర్న్ చేస్తాం ఇంకా ప్రెజర్ కావాలని వాళ్ళు హ్యాండ్తో ఇలా ప్రెజర్ ఇచ్చుకోవచ్చును నెమ్మదిగా రైట్ సైడ్లోకి మధ్యలోకి వచ్చేస్తాం వచ్చిన తర్వాత శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా శవాసనలో అలానే ఉంచుతాం తర్వాత నెమ్మదిగా రైట్ సైడ్ టర్న్ చేస్తూ లేచి కూర్చొని మనం ప్రాణాయామాలు చేద్దాం గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావడానికి కపాలభాతి అంటారు కపాలభాతి ప్రాణాయామం చేసే ముందు మనకి యొక్క ముద్రల్లో రెండు చేతులతో కూడా వేయగలిగినటువంటి స్టమక్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ చేయడానికి సమాన ముద్ర అని ఉంటుంది రెండు చేతుల్లో ఉన్నటువంటి 5 వేలను ఇలా కలిపి ఉంచుతాం దీన్ని సమాన ముద్ర అంటాం ఈ సమాన ముద్ర వేసేసుకొని శ్వాసను వదిలేస్తూ పొట్టం లోపలికి తీసుకెళ్తాం ఎలానో ఇప్పుడు చూద్దాం ఇలా పొట్టం లోపలికి తీసుకెళ్తూ శ్వాసని బయటికి వదిలేస్తాం ఇలా 10 నుంచి 15 స్ట్రోక్లు ఇచ్చిన తర్వాత మరలా మనం 10 నుంచి 15 వరకు ఇలా 100 టైమ్స్ వరకు కూడా చేసుకోవచ్చును మనం ఒక పొట్ట అనేది ఇలా స్ట్రోక్లు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ వస్తూ ఉంటుంది ఆ పెయిన్ తగ్గిన తర్వాత మరలా స్టార్ట్ చేసి మరలా చేసుకోవచ్చు
ఇలా చేసుకోవడం ద్వారా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని కంట్రోల్లో ఉంచుకోవచ్చును. దీని తర్వాత మనం ఆక్యుపంచర్ పాయింట్స్లో మన యొక్క అరచేయి మొత్తాన్ని కూడా ఇలా మనం ప్రెజర్ చేసుకోవడం ద్వారా మన యొక్క డైజెషన్ సిస్టమ్ మొత్తం యాక్టివేషన్ కావడం మరియు గ్యాస్ట్రిక్ సంబంధించి అనేక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావడం అనేది జరుగుతుంది. ఇలా మన అరచేయి మొత్తాన్ని కూడా బొటన వేలితో ఇలా నెమ్మదిగా ప్రెజర్ చేస్తాం. మన డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో మనకి చుట్టూ రౌండ్గా ఉంటుంది, స్క్వేర్ షేప్లో మనకి ఇదంతా కూడా అరచేయి మొత్తాన్ని కూడా ప్రెజర్ చేస్తాం. అలానే కుడి చేతితో ఎడమ చేతికి, ఎడమ చేతితో కుడి చేతికి ఇలా 10 నుంచి 15 మినిట్స్ వరకు రెండు చేతులని ప్రెజర్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి మనం క్లియర్ కావచ్చు. ఇలా చేసుకొని మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడదాం. నమస్కారం.